గుంటూరు కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం. వెబ్సైట్ ద్వారా శారీరక వ్యాపారం. ఫోన్ కొడితే చాలు అన్ని వివరిస్తున్న బ్రోకర్లు. గుంటూరా? అవునండి. నెహ్రూ నగర్ టెన్త్ లైన్ రండి. నెహ్రూ నగర్ అంటే నెహ్రూ నగర్ అంటే ఎక్కడ మేడం? న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో. గంటకో రేట్ అయితే గంట దాటితే మరో రేటు. వన్ టైమ్ కి 2000 సార్, వన్ టైమ్ 1 అవర్. అదే 2 టైమ్స్ ఉండాలి అనుకుంటే 3500. అరచేతిలో ఉండే ఫోన్ తో విటులకు వల. అంత ఐడియా లేదు సార్, మేము కొత్తగా వచ్చాం, మాకు అంత ఐడియా లేదు. హలో, మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు తోడు కావాలంటూ దర్శనమిస్తున్నా ఇప్పుడు కొన్ని సైట్లు. మొన్నటి వరకు ఏ ఢిల్లీనో, ముంబాయో, హైదరాబాద్ లోనో అడ్రస్లతో ఆ సైట్లు కనిపించేవి. ఇప్పుడు రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు, విజయవాడ అడ్రస్లతో దర్శనమిస్తున్నాయి. చీపిరి పుల్ల నుంచి చివరకు పిడకల వరకు ఏం కావాలన్నా ఇప్పుడంతా ఆన్లైన్ లోనే కొంటున్నారు. దీన్నే దళారులు అదునుగా చేసుకుని ఆన్లైన్ లో విటులకు వలలు విసురుతున్నారు. అరచేతిలో చాటంత ఫోన్ పెట్టుకున్న యువత వీరి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు, బెజవాడ కేంద్రంగా ఈ ఆన్లైన్ వ్యభిచారం జుర్రుమంటుంది. సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపి కొందరు ఆన్లైన్ లో వ్యభిచారం చేస్తుంటే ఫోన్ చేసి మాట్లాడి మరీ పక్కల గురించి, టారిఫ్ ట్యాగ్ల గురించి చెప్తున్నారు మరి కొందరు. గంటకు 2000తో ప్రారంభమని, గంట దాటితే కాస్త పర్సెంటేజ్ ఉంటుందని అంటున్నారు. వన్ టైమ్ కి 2000 సార్, వన్ టైమ్ 1 అవర్. అదే 2 టైమ్స్ ఉండాలి అనుకుంటే 3500. ఇదిగో మీరు చూస్తున్న ఈ సైట్ కేంద్రంగా ఈ వ్యభిచారం నడుస్తుంది. అందమైన అమ్మాయిల ఫోటోలు, అశ్లీల దృశ్యాలను ఈ సైట్ లో పెట్టి వీటిలను ఆకర్షిస్తున్నారు దళారులు. ఏకంగా ఫోన్ నంబర్లు ఇచ్చి మరీ శృంగార సర్వీస్ చేపడుతున్నారు. గుంటూరు, బెజవాడ, విశాఖపట్నంతో పాటు పలు చోట్ల తమ శృంగార సర్వీస్ అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఆ సైట్ లో కనిపించిన ఓ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడాం, కాస్త వినండి. మేడం, మీ నంబర్ ఉంది మేడం, సైట్ లో చూసి ఫోన్ చేస్తున్నాను. ఏ ఊరండి? గుంటూరు మేడం. గుంటూరా? అవునండి. నెహ్రూ నగర్ టెన్త్ లైన్ రండి. నెహ్రూ నగర్ అంటే నెహ్రూ నగర్ అంటే ఎక్కడ మేడం? న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో. మన కాకాణి దగ్గర నుంచి ఎంత దూరం పడుతుంది మేడం? మేము కాకాణి ఇక్కడ విల్లాలో ఉంటాం. ఎంత దూరం పడుతుంది? నాకు అంత ఐడియా లేదు సార్, మేము కొత్తగా వచ్చాం, మాకు అంత ఐడియా లేదు మేడం. అంటే అక్కడికి వచ్చి కాల్ చేస్తే నెహ్రూ నగర్ టెన్త్ లైన్. టెన్త్ లైన్ మామూలు డైరెక్ట్ గా ఆటోలో రావచ్చు కదా మేడం? వచ్చేస్తుంది ఆటో. సరే మేడం. మేడం ఎంత చార్జ్ చేస్తారు మేడం? వన్ టైమ్ కి 2000 సార్, వన్ టైమ్ 1 అవర్. అదే 2 టైమ్స్ ఉండాలి అనుకుంటే 3500. అంటే వాళ్ళు నచ్చకపోతే మేడం వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఉంటే నచ్చితే ఉండొచ్చు, లేదంటే పోవచ్చు. మేడం లోకల్ వాళ్ళ మేడం? లోకల్ కాదు, బయట నుంచి వచ్చేయాలి. ఓకే మేడం. ఎంత తెగించి శృంగార సర్వీస్ రేట్లు వివరిస్తున్నారో విన్నాం. దానికి తోడు గంటకో రేటు, గంట దాటితే మరో రేటు అన్నవి ఆ మహిళ మాటల్లోనే విన్నాం. ఈ సర్వీస్ కోసం గుంటూరు, నెహ్రూ నగర్ కు రమ్మంటుందా మహిళ? అమ్మాయిలు ఉంటారని, నచ్చితే ఉండొచ్చని, నచ్చకపోతే వెళ్లిపోవచ్చని ధైర్యంగా చెబుతుందామె. ఇక అదే సైట్ లో మరో ఫోన్ నంబర్ ఉంది, ఆ ఫోన్ కు ఫోన్ చేద్దాం, ఆ మాటలు విందాం. నెహ్రూ నగర్ అంటే ఐడియా లేదు సార్. అంటే మేము గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా, కొత్తగా కట్టారు మన పెద్ద కాకానికి కొత్త నియరెస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ హైవే. మీకు కొత్తపేట ఐడియా ఉందా సార్? కొత్తపేట ఐడియా ఉందండి, గుంట గ్రౌండ్ అది. అక్కడే సార్, అక్కడ దగ్గరలోనే వస్తుంది ఇది. నెహ్రూ నగర్ అన్నది. నెహ్రూ నగర్ కి వచ్చి కాల్ చేయనా సార్? అవును సార్. నెహ్రూ నగర్ ఇప్పుడు రావచ్చా సార్? రావచ్చు సార్. ఎంత చార్జ్ చేస్తారండి? చార్జ్ ఎంత చేస్తారు సార్? 2000 సార్, 1 అవర్ 1 టైమ్ కి.
అంటే అమ్మాయిని చూడొచ్చా లేకపోతే ఎట్లా? లొకేషన్ పెడితే చూపిస్తారు సార్, చూపించిన తర్వాత మీకు నచ్చితే ఓకే అయితే అమౌంట్ ఇచ్చి సర్వ్ చేస్తాం, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. సరే అండి. అంటే బయట వాళ్ళు ఉంటే, ఈ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఉంటారా అని? అంటే బయట వాళ్ళే సార్ అక్కడ. సరే సార్, నెహ్రూ నగర్ కి వచ్చి కాల్ చేస్తా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ బ్రోకర్ కూడా అదే తరహాలో మాట్లాడాడు. నెహ్రూ నగర్ కు వచ్చి ఫోన్ చేయాలని, వస్తే సర్వీస్ చేసేందుకు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాడు. రేట్ వివరాలు చెప్పాడు. వెళ్లిలోడి పరిస్థితి ఎలా ఉంటుందో కాని అక్కడికి రప్పించేందుకు వీళ్ల ప్రయత్నంలో ఏ మాత్రం వైఫల్యం లేదు. గుంటూరు కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం. వెబ్సైట్ ద్వారా శారీరక వ్యాపారం. ఫోన్ కొడితే చాలు అన్ని వివరిస్తున్న బ్రోకర్లు. గుంటూరా? అవునండి. నెహ్రూ నగర్ టెన్త్ లైన్ రండి. నెహ్రూ నగర్ అంటే నెహ్రూ నగర్ అంటే ఎక్కడ మేడం? న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో. గంటకో రేట్ అయితే, గంట దాటితే మరో రేటు. వన్ టైమ్ కి 2000 సార్, వన్ టైమ్ 1 అవర్. అదే 2 టైమ్స్ ఉండాలి అనుకుంటే 3500. అరచేతిలో ఉండే ఫోన్ తో విటులకు వల. అంత ఐడియా లేదు సార్, మేము కొత్తగా వచ్చాం, మాకు అంత ఐడియా లేదు. గుంటూరు నెహ్రూ నగర్ కేంద్రంగా ఈ ఆన్లైన్ వ్యభిచారం సాగుతుంది. నెహ్రూ నగర్ పదవ లైన్కు ఒకరు రమ్మంటే నెహ్రూ నగర్ కు వచ్చి ఫోన్ చేయండి అంటూ మరొకరు చెప్పుకొచ్చారు. అడ్రస్ తెలియని వారికి అరటికాయ తోలు తీసి మరీ పెడుతున్నట్లుగా వివరించారు. ఇలాంటి వాటిపై ఆకర్షితులవుతున్నారు కొందరు యువకులు. ఆ ఆనందం పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అంతా డబ్బుతో కూడుకుంది కాబట్టి ఆ డబ్బు కోసం తప్పటడుగులు వేస్తున్నారు. ఏదేమైనా క్రైమ్ ను పెంచే విషయంలో ఈ వ్యాపారం కూడా ప్రోత్సహిస్తుంది. డబ్బు ఉన్నవారి సంగతి పక్కన పెడితే చిన్న చితక కుటుంబాలకు చెందిన యువకులు ఆ వ్యభిచారంపై ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం బ్రోకర్ల సహాయంతో ఈ ఆన్లైన్ వ్యభిచారం సాగుతుంది. బ్రోకర్లపైనే ఆధారపడి ఆ 4 గదుల్లో బందీ అయి ఉంటున్నారు కొందరు అమ్మాయిలు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఈ వ్యభిచారం వంపులోకి దిగితే అలవాటు అయిపోయిన వారు మరికొందరున్నారు. ఇంత బహిరంగంగా ఈ వ్యభిచారం సాగిస్తున్నారంటే వారికి ఏ శాఖ నుంచి సహకారం ఉంటుంది? అరచేతిలో ఉండే ఫోన్తో ఇదంతా సాగుతుంటే అందులో ఏ శాఖ వైఫల్యం కనబడుతుంది? రాజధాని జిల్లాగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న గుంటూరులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా చేస్తామంటున్న పోలీస్ బాసులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.